పేదలను జగన్ మోసం చేస్తున్నారంటూ అమరావతి ప్రాంత రైతులు ఆరోపించారు. రాజధాని ప్రాంతంలోని కృష్ణాయిపాలెం పరిధి ఆర్5 జోన్లో ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతులకు శంకుస్థాపనకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. దీంతో రాజధాని పరిధిలోని గ్రామాల్లో రైతులు ఆందోళనకు దిగారు. కృష్ణాయిపాలెం, తుళ్ళూరు శిబిరాల వద్ద నల్ల జెండాలు, బెలూన్లతో నిరసన చేపట్టారు. ఆర్5 జోన్ అంశంపై హైకోర్టులో తీర్పు రిజర్వ్లో ఉన్నప్పటికీ ఇళ్ల నిర్మాణాలపై ముందుకెళ్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులంటే జగన్కు పట్టింపు లేదని వారు మండిపడ్డారు. పరిపాలన చేతగాని సీఎం రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. చల్లని పట్టాలతో పేజీలు రాజకీయ నాటకాలు ఆడటానికి ఇది ఒక ప్లే చేశాడనమాట. రేపు కోర్టులో ఉండదాన్ని, కోర్టు రిజర్వ్ చేసిన తీర్పు రిజర్వ్ చేసి ఉండదాన్ని ఇవాళ నేను శంకుస్థాపన చేస్తున్నా అంటే ఈ ముఖ్యమంత్రిని మూర్ఖుడనాలో ఏమనాలో కూడా ప్రజలకు కూడా అర్థం కావట్లేదు. మరి ఆ రకంగా చేసి రేపు తీర్పు వచ్చినాక నేను అన్ని హంగులతోటి మీకు ఇళ్ళు కట్టి అప్పజేద్దాం అనుకున్నాము. మరి రైతులని చెప్పను టీడీపీ వాళ్ళు కొంతమంది నాయకులు కలిసి మీ ఇళ్ళు అడ్డుకున్నారు, అందుకని చెప్పి వాళ్ళకి ఓటేయద్దు, నాకే ఓటేయండి, నేను మీకు ఇంకా బాగు చేస్తానని చెప్పి ఇప్పుడు చిలక పలుకులు పలుకుతున్నాడు. 4 సంవత్సరాల నుంచి నువ్వు చేసిన అభివృద్ధి ఏది? టిట్కో ఇళ్ళు అన్ని ఇళ్ళు కట్టుంటే ఇప్పటి వరకు వాళ్ళు ఆ ఇంట్లో చేర్చే ఉద్దేశం లేకుండా ప్రజల పేదలందరినీ మీ ఇష్టం వచ్చినట్టు మభ్య పెడతా. ఈ ముఖ్యమంత్రి కావాలని ఇంతమందిని కూడా ఈ అక్కడి నుంచి తీసుకొచ్చే వాళ్ళు కూడా ఇది ఇళ్ళని ఆశపెట్టి ఇళ్ళు కట్టించి కూడా రేపు భాగం చేయడానికి తప్పితే ఈ ముఖ్యమంత్రి పొరపాటు కూడా వాళ్ళు ఓట్లేరు. చంద్రబాబు వస్తేనే రేపు డెవలప్ అయిద్దని అందరికి గట్టిగా తెలుసు. చంద్రబాబు ఏ ఓటు వేస్తారు? ఖచ్చితంగా ఓటు మట్టుకు ఇతను వేయరు. ఈ ముఖ్యమంత్రి చేసే అరాచకాలకి ఇతను ఇడుపులపాయ ఉంది, ఇడుపులపాయలు ఇడుపులపాయ పంచవచ్చుగా. ఈ స్థలం ఎస్టేట్ స్థలం ఉంది, అక్కడ జిల్లా వాళ్ళ పంచవచ్చుగా. ఇక్కడే వచ్చి పంచాల్సిన పనే ఉంది. ఇప్పుడు దాకే మా రాజధాని పనికిరాదు. ఇవాళ నాశనం చేయడానికి సిద్ధం కూర్చున్నావు. ఇది నీ పతనానికి అమరావతి నుంచే నీ పతనం ఆరంభమైంది. ఈ పతనం రాసి పెట్టుకోండి కరెక్ట్గా. వైసీపీ పతనం ఎక్కడి నుంచే వచ్చింది? ఇంతమంది రైతులు ఉసిరిపోసుకున్నది ఎవరు బాగుపడలేదు. భారతదేశ చరిత్రలో కాదు, ప్రపంచ చరిత్రలో కూడా లేదు. అతని పతనం ఎక్కడి నుంచే వచ్చింది? జై అమరావతి, జై మనం చూడొచ్చు. విజయవాడ అలాగే గుంటూరు ప్రాంతాల నుంచి ఈ బస్సులో మొత్తం